పోలీసుల అమరవీరుల దినోత్సవంలో భాగంగా అనంతపురంలో పోలీసులు నివాళులర్పించారు. పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్తూపానికి డీఏజీ క్రాంతిరన్న టాటా, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎస్పీ ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ నివాళులర్పించారు. కరోనా సమయంలో పోలీసు సేవలు మరవలేనివని డీఏజీ తెలిపారు. జిల్లాలో 17 మంది పోలీసులు అమరులయ్యారని గుర్తు చేసుకున్నారు. అమరులైన వారి కుటుంబ సభ్యులకు చట్ట ప్రకారం సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అమరులైన పోలీసులను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి పోలీసు తమ విధులలో దేశ రాష్ట్ర రక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు. పోలీస్ సేవల ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ ను ప్రవేశపెట్టిందన్నారు. మహిళల రక్షణకు అనేక రకాలుగా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. ఈ పోలీస్ అమరవీరుల సంస్కరణల దినోత్సవం పరేడ్ కు వచ్చేసిన డిఐజీ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇక్కడ వచ్చిన అధికారులు అనధికారులు, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ కూడా ముందు నా నమస్కారము. ఇవాళ జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సిబ్బంది చాలా మంది దీంట్లో కూడా ఉన్నారు. ఇవే కాకుండా ఇప్పుడు మనం మన ప్రభుత్వ కార్యక్రమాలు చూసినట్లయితే మహిళా పోలీస్ అనే వ్యవస్థని సెక్రటేరియట్లో ఏర్పాటు చేసి సెక్రటేరియట్ స్థాయిలో అన్ని సర్వీసెస్ ఇచ్చినప్పటికీ అభివృద్ధి చెందడానికి డెఫినెట్ గా మనకి అక్కడ ప్రజలకి రక్షణ కల్పించే కార్యక్రమంలో భాగంగా మహిళా పోలీస్ వ్యవస్థని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసుల అమరవీరుల దినం జరపడం జరిగింది. దీనికి గౌరవనీయులు కలెక్టర్ గారు, జేసీ గారు, అదేవిధంగా ఎస్పీ గారు అందరూ కూడా రావడం జరిగింది. గత 2 సంవత్సరాల కాలంలో, అంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి 2020 మార్చి ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా అనంతపురం పోలీసులో దాదాపు ఒక 12 మంది దాకా కోవిడ్ మూలంగా అమరులయ్యారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా మన కోవిడ్ కంటైన్మెంట్ జోన్స్లోను, కాంట్రాక్ట్ ట్రేసింగ్లోను, అదేవిధంగా కోవిడ్ పేషెంట్స్కి పబ్లిక్కి హెల్ప్ చేసే క్రమంలో వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చి అమరులయ్యారు. మేము వాళ్ళ త్యాగాలని, అదేవిధంగా వాళ్ళ సాక్రిఫైస్ ఎప్పటికి కూడా మేము గుర్తుపెట్టుకుంటాము. ఎవరైతే 12 మంది ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున, మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రావాల్సిన మనీ, మానిటరీ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వారిలో ఒక 7 మందికి కంపాషనల్ అపాయింట్మెంట్స్ ఇవ్వడము, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్, అదేవిధంగా పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారిని, జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని మనస్పూర్వకంగా అభినందిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, అనంతపురం జిల్లాలో లాస్ట్ ఇయర్, అంటే పాత ఎస్పీ గారు ఎస్పీ బాబు గారు, అదేవిధంగా ఇప్పుడున్న ఎస్పీ గారు, ఇద్దరు కూడా కోవిడ్ బారిన పడ్డ పోలీసుల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వాళ్ళకి హాస్పిటల్స్ కానివ్వండి, అంటే మన అనంతపురంలో ఒకవేళ లేకపోతే ఆ టైంలో ఒకసారి దొరికేది కాదు, బెడ్ అది ప్రాబ్లం ఉండేది. అనంతపురం కాకపోతే బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ పంపించేది, మంచి డాక్టర్స్ని ఎంగేజ్ చేసి మంచి మందులు టైంకి వచ్చే విధంగా చాలా చేశారు. దాదాపు ఒక 1500 వరకు కూడా మన అనంతపురం స్టాఫ్ కోవిడ్ మూలంగా ఎఫెక్ట్ అయ్యారు ప్రజాసేవలో. సొంత ఫ్యామిలీని, సొంత ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ విధంగా వాళ్ళు తమ డిపార్ట్మెంట్ కోసం, మన రాష్ట్రం కోసం, అదేవిధంగా ప్రజల కోసం వాళ్ళు పడిన కష్టం పట్ల మేమంతా కూడా చాలా గర్విస్తున్నాం.